యుద్ధానికి సిద్ధమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. మరి నేటి నుండి మనస్ఫూర్తిగా శిరస్సు నుంచి పాదాభివందనం చేసిన కావలిలో తెలుగు తమ్ముళ్లు తిరగబడ్డారు. కావ్య కృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వద్దంటూ స్థానిక టీడీపీ శ్రేణులు చెబుతూ ఉన్నారు. టీడీపీ సభ్యత్వం కూడా లేని వారికి టికెట్ ఎలా ఇస్తారని పసుపులేటి సుధాకర్ ప్రశ్నించారు. ఇప్పటికే కావ్య కృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వడంపై టీడీపీలో సంక్షోభం నెలకొంది. బీసీల తిరుగుబాటుతో కావలిలో టీడీపీ ఓడిపోయే ప్రమాదం ఉందని టీడీపీలో చర్చ జరుగుతోంది. ఈరోజు భగవంతుడు నాకు ఎంతో మంచి అవకాశం ఇచ్చాడు, పది మందికి సహాయం చేసేటువంటి అవకాశం ఇచ్చాడని చెప్పి ఈ ఐదేళ్ళు కూడా ఎంతో సర్వీస్ చేశాను. అయితే కానీ ఎన్ని చేయాలంటే ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా గెలవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ఒక ప్రధాన పార్టీతోటి వాళ్ళు నాకు 2-3 సార్లు ఫోన్ చేసి రమ్మని చెప్పి పిలిచారు. అయితే వెళ్ళిన తర్వాత నీకు ఖచ్చితంగా నువ్వు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నావు, నీకు టికెట్ ఇస్తాము, నువ్వు గెలుస్తావు, మంచి పనులు చేయొచ్చు ఇంకా అని చెప్పని చెప్పడం జరిగింది. తర్వాత కొన్ని కారణాల వల్ల నీకు టికెట్ ఇవ్వడం కుదరదని చెప్పని పార్టీ నాయకులు పెద్దలు చెప్పడం జరిగింది. ఏమయ్యా కారణం అంటే నువ్వు బీసీ కాబట్టి నీకు టికెట్ ఇవ్వడం కుదరదు, అలాగే నువ్వు ఎక్కడ ఐపీఎల్ పెట్టలేదు కాబట్టి నీకు టికెట్ ఇవ్వడం కుదరదు, ఎక్కడ స్కామ్లు లిక్కర్ స్కామ్లు చేయలేదు కాబట్టి నీకు టికెట్ ఇవ్వడం కుదరదు అని చెప్పని నాయకులు చెప్పారు. అంటే ప్రజలకు సేవ చేయాలంటే స్కామ్లు చేయాలా, ఐపీఎల్ పెట్టాలా? ఈ పార్టీలు బీసీలు అంటే ఎందుకు పనికిరాళ్ళు? ఒక జాతి మాత్రమే ఇక్కడ పెద్ద మనగాళ్ళు, వాళ్ళైతేనే గ్రామీణ తవ్వుతారు, వాళ్ళైతేనే మట్టముకుంటారు, వాళ్ళైతేనే ప్రజల్ని ఎస్సీల్ని ఎస్టీల్ని మైనార్టీని అందరినీ పడతారు, కేసులు పెడతారు, భయభ్రాంతులు గురి చేస్తారు, వాళ్ళకి మాత్రం టికెట్ ఇస్తాము, ఈ బీసీలకు టికెట్ ఇవ్వని చెప్పని ఈ పార్టీలు చెప్తా ఉన్నాయి. ఇదంతా న్యాయమేనా? కావలిలో తెలుగు తమ్ముళ్లు తిరగబడ్డారు, కావ్య కృష్ణారెడ్డిని ఇన్ఛార్జిగా ప్రకటించడంపై స్థానిక టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. టీడీపీ సభ్యత్వం కూడా లేని వారికి ఇన్ఛార్జిగా ఎలా నియమిస్తారని పసుపులేటి సుధాకర్ ప్రశ్నించారు. ఇప్పటికే కావ్య కృష్ణారెడ్డి నియామకంపై టీడీపీలో సంక్షోభం నెలకొంది. బీసీల తిరుగుబాటుతో కావలిలో టీడీపీ ఓడిపోయే ప్రమాదం ఉందని టీడీపీలో చర్చ జరుగుతోంది. కూర్చోండి, అందరు కూర్చోండి.
కావేరిలో తెలుగు తమ్ముళ్లు తిరుగుబడ్డారు, కావ్య కృష్ణారెడ్డిని ఇన్ఛార్జిగా ప్రకటించడంపై స్థానిక టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ దినకర్ రాజు అందిస్తారు. దినకర్ రాజు. మౌనిక, నెల్లూరు జిల్లా కావలి తెలుగుదేశం పార్టీలో తీవ్ర సంక్షోభం తలెత్తింది. ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించిన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, బలహీన వర్గాల ప్రజలు కావ్య కృష్ణారెడ్డి ఎవరైతే తెలుగుదేశం పార్టీ కొత్తగా ఇన్ఛార్జిగా నియమించిందో కావ్య కృష్ణారెడ్డి అభ్యర్థిత్వం పట్ల తీవ్రంగా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కావ్య కృష్ణారెడ్డి వ్యవహార శైలితో పాటుగా కావ్య కృష్ణారెడ్డి కనీసం తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఇప్పటివరకు కూడా లేదు. ఇప్పుడు కూడా వైసీపీ లీడర్స్ తో టచ్ లో ఉండే కావ్య కృష్ణారెడ్డికి హఠాత్తుగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా టికెట్ ఇవ్వడాన్ని బీసీ కులాలు ప్రశ్నిస్తున్నాయి. బీసీ లీడర్ గా ఉంటున్న ఫస్ట్ ప్లేట్ సుధాకర్ గతంలో అయిన 2019 ఎన్నికల్లో జనసేన తరఫున కూడా అక్కడ పోటీ చేయడం జరిగింది. తర్వాత బీజేపీలో చేరడం, తర్వాత తెలుగుదేశం పార్టీకి దగ్గరగా కొనసాగుతూ ఉన్నారు. అలాంటి పసుపులేటి సుధాకర్ బీసీ కులాలకు సంబంధించిన వ్యక్తి, కావల్లి స్థానిక అభ్యర్థి. అలాంటి పసుపులేటి సుధాకర్ కాదని కావ్య కృష్ణారెడ్డికి టికెట్ కేటాయించడం పట్ల తీవ్ర అసంతృప్తి రేగుతూ ఉంది. ఈ రోజు చూస్తే కావల్లో చరిత్రలో ఎప్పుడూ లేనంత విధంగా ఒక రాజకీయ పార్టీ సపోర్ట్ లేకుండా ఒక భారీ బహిరంగ సభను పసుపులేటి సుధాకర్ నిర్వహించారు. కావలి కదిలింది పేరుతో బీసీ లీడర్ గా ఉన్న పసుపులేటి సుధాకర్ నిర్వహించిన ఈ భారీ బహిరంగ సభకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. రాజకీయ పక్షాలు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి, ఈవెన్ వైసీపీ కానీ టీడీపీ లీడర్స్ కానీ. ఎందుకంటే రాజకీయ పార్టీ ప్రమేయం లేకుండా ఇంత భారీ బహిరంగ సభ నిర్వహించడం, వేలాదిగా ప్రజలు తరలి రావడంతో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం పునరాలోచించాలి. ఎందుకంటే కావేరి కృష్ణారెడ్డికి అభ్యర్థిత్వం ప్రకటించినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో చాలా రకాలైన విమర్శలు కావచ్చు, అసంతృప్తులు కావచ్చు, అదేవిధంగా ఆగ్రహం కావచ్చు వ్యక్తమవుతూ వస్తుంది. ఎవరిని కలుపుకుని పోవడం లేదు కావ్య కృష్ణారెడ్డి. టీడీపీకి సంబంధించిన పాత నాయకుల్ని కావచ్చు, టీడీపీ లీడర్స్ ని కావచ్చు, అవమానకరంగా మాట్లాడుతున్నారు, వాళ్ళని తక్కువ చేసి చూస్తున్నారంటూ కూడా చర్చ జరుగుతున్న క్రమంలో పసుపులేటి సుధాకర్ ఏదైతే గత 6 నెలలుగా ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు కావలి తెలుగుదేశం పార్టీ టికెట్ కు సంబంధించి, ఐపీలు పెడితేనే టికెట్ ఇస్తారా, లేదనుకుంటే లిక్కర్ స్కామ్లు చేస్తేనే టికెట్ ఇస్తారా అని ఆయన మాట్లాడిన మాటలు కావ్య కృష్ణారెడ్డిని ఉద్దేశించి మాట్లాడిన మాటలుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కావ్య కృష్ణారెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటుగా సిమెంట్ హాట్ మిక్సింగ్ ప్లాంట్లు, అదేవిధంగా కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో కావ్య కృష్ణారెడ్డి లాంటి ఒక వ్యక్తికి, మంచి చరిత్ర లేని వ్యక్తికి టికెట్ ఇవ్వడం కరెక్ట్ కాదనేది ఆయన బహిరంగ సభ నుంచి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు ఇదే పెద్ద చర్చగా మారింది నెల్లూరు జిల్లాలో. కావలిలో తెలుగుదేశం పార్టీకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనే క్రమంలో అక్కడ ఉన్న మాలేపాటి సుబ్బానాయుడు కూడా తప్పించారు. కమల్ సామాజిక వర్గం సంబంధించిన సుబ్బానాయుడు కూడా తప్పించి కొత్తగా పార్టీలోకి వచ్చిన కావ్య కృష్ణారెడ్డికి ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది. దీన్ని కూడా కావలిలో టీడీపీ నాయకులు తప్పుపడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో గతంలో బీసీ కులాలకు సంబంధించిన బేదా మస్తానరావు యాదవ్ ఇక్కడ గెలుపొందడం జరిగింది ఎమ్మెల్యేగా. బేదా రవిచంద్ర కూడా ఇక్కడి నుంచే రాజకీయం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులుగా. బీసీ కులాలంతా కూడా కావలి నుంచి ఎన్నికాయి. అలాంటి బీసీ కులాలకు సంబంధించిన వ్యక్తిని కాదని కావ్య కృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వడానికి కూడా ఇక్కడ తప్పుపడుతూ ఉన్నారు. ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో దాదాపుగా 230,000 ఓట్లు ఉంటే 150,000 ఓటర్లు బీసీ కులాలుగా ఉంటున్నారు. ఇక్కడ ఎక్కువ మెజారిటీ కులాలు తీసుకుంటే యాదవ్ కావచ్చు, గౌడ కావచ్చు, వడ్డెర కావచ్చు, అదేవిధంగా కమ్మరి కుమ్మరి ఇట్లాగంతా కూడా బీసీ కులాల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది కావలి నియోజకవర్గంలో. అలాంటిది ఒక బీసీకి అవకాశం అడిగితే తమను అవమానించే విధంగా తమకు టికెట్ ఇస్తామని చెప్పి తమను మోసం చేస్తారా అంటూ కూడా అంటూ ప్రశ్నిస్తున్నారు పసుపులేటి సుధాకర్. కావ్య కృష్ణారెడ్డి ఒక లాబింగ్ చేసి టీడీపీ అధిష్టానాన్ని తప్పుదారి పట్టించి టికెట్ తెచ్చుకున్నారు. దీన్ని టీడీపీ శ్రేణులు కూడా అంగీకరించడం లేదు. టీడీపీ లీడర్స్ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారంటూ కూడా పసుపులేటి సుధాకర్ చెప్తూ ఉన్నారు. సో మొత్తం ఏదైతే కావల్లో ఈరోజు జరిగిన కావలి కదిలింది పేరుతో బీసీ కులాలు చెప్పిన మీటింగ్ మాత్రం భారీగా విజయవంతమైంది. మౌనిక, మొత్తం మీద తీసుకుంటే కావ్య కృష్ణారెడ్డి ఇన్ఛార్జిగా ప్రకటించినప్పటికి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మిరాకిల్స్ లేదంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇక్కడ పురోగతి కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇక్కడ వైసీపీ మీద పోరాడే విధానం కానీ సరిగా లేదనేది టీడీపీ కార్యకర్తలు కూడా అంగీకరిస్తూ ఉన్నారు. టీడీపీలో ఇప్పటికే చాలా విభేదాలు ఉన్నాయి, చాలా వర్గాలు ఉన్నాయి. ఇక్కడ అలాంటిది కావ్య కృష్ణారెడ్డి అందరినీ కలుపుకుపోయే విధంగా కాకుండా ఇట్లా వ్యవహరించడం సరికాదనేది పసుపులేటి సుధాకర్ వాదనగా ఉంది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దినకర్ రాజు.